నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ఒకే ఇక్కడ డీటెయిల్స్ చూస్తే, నీట్ లీకేజ్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్రం ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. పరీక్షకు సిద్ధమైన పిల్లల కష్టాన్ని మర్చిపోవద్దని, 0.001% నిర్లక్ష్యం ఉన్నా దానికి పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించింది. నీట్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన అభ్యర్థనలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిస్పందించాలని నోటీసులు జారీ చేసింది. నీట్ లీకేజ్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్రం ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. పరీక్షకు సిద్ధమైన పిల్లల కష్టాన్ని మర్చిపోవద్దని, 0.001% నిర్లక్ష్యం ఉన్నా దానిని పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించింది. నీట్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన అభ్యర్థనలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిస్పందించాలని నోటీసులు జారీ చేసింది. నీట్ లీకేజ్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్రం ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. పరీక్షకు సిద్ధమైన పిల్లల కష్టాన్ని మర్చిపోవద్దని, 0.001% నిర్లక్ష్యం ఉన్నా దానికి పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించింది. నీట్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన అభ్యర్థనలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిస్పందించాలని నోటీసులు జారీ చేసింది.